ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవుల శ్మశాన వాటికలను పరిశుభ్రం చేయించేందుకు మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. శ్మశానాలను శుభ్రం చేసి గుడ్ ఫ్రైడే ప్రార్థనలకు వచ్చే వారికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆయన వెంట వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, కమిషనర్ ఏసయ్య, టీపీఓ కె శ్రీనివాసులు, కౌన్సిలర్లు ఉన్నారు. మేము నిన్న అర్జీ ఇచ్చి ఉన్నాము, దానికి సహకరించారు చైర్మన్ గారు, జంజన శ్రీనివాసరావు సార్ గారు, ఎమ్మెల్యే కర్ణం ఎమ్మెల్యే గారు, కమిషన్ గారు, దానికి సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ క్రైస్తవ పర్యటన గ్రౌండ్స్ సందర్శించే భాగంలో హైర్పేటలో ఈ క్రైస్తవ హారిస్పేటలో ఈ క్రైస్తవుల ఏదైతే శ్మశాన వాటిక ఉందో దాని పక్కనే మహమ్మదీయుల శ్మశాన వాటిక కూడా ఇక్కడ ఉండేటువంటి ఎల్బిఎస్ నగరం, హారిస్పేట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహమ్మదీయ సోదరులందరూ కూడా మన వార్డు కౌన్సిలర్ గారు, 8వ కౌన్సిలర్ గారు, 10వ వార్డు కౌన్సిలర్ గారు, అదేవిధంగా 9వ వార్డు కౌన్సిలర్ గారు, మిగిలిన కౌన్సిలర్స్ అందరూ కూడా సందర్శించాం. కమిషనర్ గారి సిబ్బంది వారి యొక్క కోరిక మేరకు శ్మశాన వాటిని కూడా సందర్శించడం జరిగింది. దీనికి ఉత్తరం వైపున కాంపౌండ్ వాల్ కొంతమేర పూర్తిగా పడిపోయి ఉంది, పడవల వైపు కొంత పూర్తిగా పడిపోయి ఉంది, ఎత్తు కూడా పెంచవలసిన పరిస్థితి ఉంది. తర్వాత విద్యుత్ సౌకర్యం ఇవన్నీ అడిగారు. ప్రస్తుతానికి పడిపోయిన కాంపౌండ్ వాల్ రెండు కూడా మరమ్మతులు చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు అడిగినట్టు విద్యుత్తు బల్బులు కూడా ఏర్పాటు చేస్తాము. తర్వాత బయట ఉన్న షెడ్డుని తీసేసి ఈ చనిపోయిన కార్యక్రమంలో మతపరంగా చేసుకునే ప్రార్థన గురించి బయట ఒక బేస్మెంట్ దిమ్మడిగా ఉన్నారు. ఇవన్నీ కూడా శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన వెంటనే కమిషనర్ గారితోటి మతోటి కౌన్సిల్ యొక్క సహకారంతో ఖచ్చితంగా ఇవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇస్తూ సెలవు. రేపు క్రీస్తు పర్వదినం, 2వ తారీఖు వచ్చి గుడ్ ఫ్రైడే, 4వ తారీఖు వచ్చి ఈస్టర్ పండుగ. ఇదంతా క్రిస్టియన్ మతానికి అందరికి కూడా ఒక పర్వదినం లాంటిది. దీని సందర్భంగా స్థానిక గౌరవ శాసనసభ్యులు గారు వారి నోటీసులో ఉన్నటువంటి కౌన్సిల్స్ మొత్తం కూడా ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. మరి ప్రతి బరిల్ గ్రౌండ్స్లో కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పని ఆయన నోటీసులు పెడితే, మరి ఒక్కొక్క బరీల్ గ్రౌండ్స్ కావాల్సినవి ఏం కోరుకుంటున్నారంటే బోరు వాటర్ సప్లై లేదు, లైటింగ్ లేదు, తర్వాత శుభ్రత జంగిల్ క్లియరెన్స్ ఉండాలి అని చెప్పంటే ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు జంజనం శ్రీనివాసరావు గారు తోటి కమిషనర్ గారు వారి దృష్టికి తీసుకుపోతే మేమందరం కూడా మరి యుద్ధ ప్రాతిపదన అన్ని బరీల్ గ్రౌండ్స్, క్రిస్టియన్ బరీల్ గ్రౌండ్స్ మొత్తం కూడా తిరగటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మేమందరం కూడా ఐక్యనగర్ నుంచి సమాధులన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక బరీల్ గ్రౌండ్లో అయితే రోడ్స్ కావాలని, మరి జంగిల్ క్లియరెన్స్ కానివ్వండి, బోర్స్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా చైర్మన్ గారి దృష్టికి, మరి కమిషనర్ గారి దృష్టికి, అక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ గారికి అందరికి కూడా తెలియపరచడం, వాళ్ళు విన్నవించుకోవడం కూడా జరిగింది. దాన్ని మరి చైర్మన్ గారు, కమిషనర్ గారు ఆమోదిస్తూ ఖచ్చితంగా కొన్ని పనులు పండగ ముందు అన్ని బోర్లు వాటర్ సప్లై కానివ్వండి, ఇవన్నీ కూడా కావాలి వెంటనే మేము చేసి పెడతాం. మిగతా అన్నీ కూడా మన డెవలప్మెంట్స్లో మన కౌన్సిల్ తీర్మానంలో చేయించి మిగతాయి కూడా క్లియర్ చేస్తామని చెప్పన్నారు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, అలాగే మాజీ మంత్రివర్యులు పాలెటి రామారావు గారి దృష్టికి, అమృతపాణి గారి దృష్టికి, ఇతర పెద్దలందరి దృష్టికి కూడా తీసుకుపోయి రేపు వెను వెంటనే రేపు నుంచే వర్క్ జరుగుతూ ఉంది.